नमस्ते एलआरटी न्यूज़ की स्वागत। राजनालयंलो कार्तिक उत्सवालकु एर्पाट्लु। केसीआर केटीआर बुरिडी माटलु नम्मद्दु सीपीआई। पोलीस स्टेशन्लु परिशीलिंचिना पोलीस परिशीलकुडु सतीश गणेश। बंगारु तेलंगाणा पेरुतो अप्पुलु तेलंगाणागा मार्चिन केसीआर। आदि श्रीनिवास को वेमुनवाड़ विश्व ब्राह्मणुल मद्दतु। बोयिनपल्लिलो पोलिंग केंद्रालु तनिखी चेसिन एसपी अखिल महाजन। सिरिसिलालो वैद्यं विक्टिंची व्यक्ति मृति। इंडिपेंडेंट अभ्यर्थिगा अवकाशं इव्वंडि एर्र महेश। रविशंकर गेलुपुकु कृषि चेयाली विनोद कुमार। चोप्पदंडिलो रिटर्निंग अधिकारी नॉमिनेशनल परिशीलन। 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డ తెలంగాణ నామినేషన్ల కట్టలో ప్రధాన అంగమైన స్కూటనీ కార్యక్రమాన్ని చొప్పదండి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేల సత్పతి పరిశీలించారు। ప్రధాన పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు రిజిస్టర్డ్ పార్టీలు తమ నామినేషన్లు దాఖలు చేశాయి। స్కూటనీ అనంతరం అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు। सेमनपल्ली साइकिल इंडिपेंडेंट कैंडिडेट नो सिंबल्स वे ऑप्टेड ये सिंबल ले लो कास्ट माला एससी अभी रास्को सर दीपा उन्ना सर चेले मी सिंबल रिजल्ट उंदा मी पार्टी की उन्ना सर सिंबल रिजल्ट उंटे अभी सिंबल अन्नमाट मी सिंबल रिजल्ट उंदने सिंबल एवरेवर आरईपीटी वाळ्ळकी रिजल्ट उंदो वाळ्ळकी वेळ्ळदु। For me and we are there. Receipt is there. Cash deposit. SCA number 497, part number 73, Chopalandi Assembly Constituency. 144. 10 proposals on 144 part number 500 serial number. Poranda Kumar. Second proposal 73 part number 496 serial number. Kadagonda. शंकरय्य 73 पार्ट नंबर 499 सीरियल नंबर ताड़गुंड कविता 73 पार्ट नंबर 502। 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను కేవలం 9.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో చేసి చూపించామని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు। మండల కేంద్రంలో పట్టణ శాఖ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శరత్రావు మాట్లాడుతూ కేవలం 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో దేశం గర్వించదగ్గ అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని కాంగ్రెస్ బీజేపీ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తూ తిరుగుతున్నారని అన్నారు। వారి మాటలను నమ్మి ఓటు వేస్తే మరోసారి తెలంగాణ ఎడారి అవుతుందని రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల అభ్యర్థి మంత్రి కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ జానాభాయ్, సంతోష్రావు, సర్వర్ పాషా, మలేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య తదితరులు ఉన్నారు। అన్ని కాలనీల తిరిగినట్టుంటే ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరుగుతుంది। ఎందుకంటే కేసీఆర్ గాని కేటీఆర్ గాని చేసినటువంటి అభివృద్ధి పనులు వాళ్ళ ప్రతిది కూడా కళ్ళ ముందు కనబడుతుంది। అక్కడ చూస్తే చెరువులో నీరు గాని చూస్తే ఇక్కడ రోడ్లు గాని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని ప్రతిది కూడా ఏది కూడా శాశ్వతమైనటువంటి పని చేసినటువంటి కేసీఆర్కి మేము ఓట్లేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అనడం జరుగుతుంది। అందులో భాగంగానే మేమందరం కూడా ప్రతి గ్రామం కూడా ముఖ్యమైన నాయకులందరం కూడా తిరిగితే ప్రతి విలేజ్లో కూడా అందరూ కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ కేటీఆర్ను పోగొట్టుకుంటే మా అంత మూర్ఖులు ఎవరు ఉండరు। మేము తప్పనిసరిగా మేము కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకునే లేదు। ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఇన్ని మాయమాటలు చెప్పినా మేము కేటీఆర్కే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కొన్ని జాగలలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది। కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వారి వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు। తిరిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఏమీ లేదు, కేవలం కేటీఆర్ను ఒడగొట్టాలి, కేసీఆర్ను ఒడగొట్టాలి అని చెప్తున్నారు తప్ప రాబోయే రోజుల్లో ఏమి అభివృద్ధి చేస్తాము, ఇదివరకు జరిగిన అభివృద్ధి వాళ్ళకు కన్నగలమడనట్టు మొత్తానికి ఏమి అభివృద్ధి జరగలేదంటున్నారు। 4000 వస్తుంది కేసీఆర్ గారు ఉంటేనే కళ్యాణ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ నరస్తది, కేసీఆర్ గారు ఉంటేనే రైతు బంధు
పది వేలు పోయి 15,000 వస్తుంది. కేసీఆర్ గారు లేకుంటే ఎవ్వి రావు. దయచేసి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బంగారు తెలంగాణ చేయాలి. ప్రజలందరూ బాగుపడాలి. బడుగు బలగిన వర్గాలు బాగుపడాలి. ఇలా బీసీ బంద్ అయినా దళిత బంద్ అయినా ఒక ఆలోచనతో పెట్టండి కేసీఆర్ గారు. ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తారు బయటోళ్ళు, ఇవాళ మేము కర్ణాటకలు ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము మేము అవి చేస్తాము ఈ రకంగా వస్తాను. కర్ణాటకలు ఏం చేస్తుండ్రో మనకు ఎలక్షన్లు ఎక్కువ టైం లేదు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. మనం పోయి చూసేస్తే తెలుసు కానీ అక్కడ వచ్చి చెప్తున్నారు వాళ్ళకి 5 గంటలే బల్మీటి కరెంట్ వస్తుంది. అక్కడ రైతు బంధు లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రైతు బంధు ఇస్తామని మనం 10,000 ఇస్తే వాళ్ళు ఏదో అగాధంగా 15,000 ఇస్తామని చెప్తున్నారు. చొప్పదండి శాసనసభ్యుడిగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సుంకె రవిశంకర్ మరోసారి గెలుపొందడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల టీఆర్ఎస్ బూత్ కమిటీ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వినోద్ కుమార్ తో పాటు సుంకె రవిశంకర్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించాలని మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్ రావు, సర్పంచ్ మిటపల్లి సుదర్శన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, రాజనా సింగారావు, బండా రవీందర్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు. అనేటువంటి దానికోసం మాట్లాడుకుందామని ఈ సమావేశాన్ని మల్యాల మండలం అదేవిధంగా కొడిమ్యాల మండలం ఈ రెండు మండలాల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మొదటిగా అభివృద్ధికి నేను అభినందిస్తున్నాను. చాలా పెద్ద సంఖ్యలో ఇంతమంది మంచిగా మీరు హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షులకి, జడ్పీటీసీ సభ్యులకి, ఎంపీటీ సభ్యులకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, మన గ్రామ పార్టీ అధ్యక్షులకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎన్నికల ప్రచారంలో కూడా మీరు ఎంత గొప్పగా పాల్గొంటున్నారో నాకు అర్థమైపోయింది. మీరందరూ కూడా ఎన్నికలంటే ఒక యుద్ధం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఇది ఒక యుద్ధంగానే మనం భావించాలి. యుద్ధంలో కొండగట్టు అన్యాలు అయితేంది, కొడిమ్యాల మండలంలో అనేక బ్రిడ్జ్లు అయితేంది, రోడ్లు అయితేంది, గ్రామ పంచాయతీ భవనాలు అయితేంది, పల్లె దవాఖానాలు అయితేంది. ఇలా గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా గతంలో ఇక్కడ ఆర్ఎంపీ మంత్రి ఉండే జీవన్ రెడ్డి ఒక బ్రిడ్జి కూడా కట్టలేకపోయాడు. కానీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారి సహకారంతో ఇవాళ అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం కొండగట్టు అన్యాలు అటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలిగారు. అభివృద్ధి ఒక్కరికి ఉంటే మీ అందరితో నేను తరగతి నాలుగలాగా, మీ అందరితో సోదరులాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా మీ కాలాల్లో నడిచిన, మీ అందరితో కలిసి నడిచిన ఈ 5 ఏళ్ళు మన అనుబంధం చాలా గొప్పగా ఉన్నటువంటి అనుబంధం. ఎక్కడైనా ఎవరి మనసైనా నొప్పించి ఉంటే, ఎవరైనా బాధ పెట్టి ఉంటే, ఎవరైనా మరి అనేక పదవులు ఉంటే ఆ పదవులలో మరి కొందరికి అవకాశాలు వస్తాయి. అన్ని వర్గాలతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నిబద్ధతతో పనిచేస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని పేర్కొంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ నాయకుడు ఎర్ర మహేష్ పేర్కొన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అవకాశం ఇస్తే అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తాను పనిచేసిన విషయాన్ని గమనిస్తూ గెలిపించాలని ఎర్ర మహేష్ కోరారు. ఈ నెల 30వ తారీఖున జరిగేటువంటి శాసనసభ ఎన్నికలలో మరి వేములవాడ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మరి టికెట్ ఆశించి మొన్న 10వ తారీఖు చివరి రోజున నామినేషన్ వేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి మేము ఆశించిన విధంగా నాకు బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల నేను ఇండిపెండెంట్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ కావడం జరిగింది. ఈ ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థిగా రేపటి నుంచి ఈ ఎన్నికల ప్రచారంలో దిగబోతూ ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు గడిచిన 5 సంవత్సరాల క్రితం పోరుబాట బట్టి మరి భారతీయ జనతా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారి విజ్ఞప్తి మేరకు మరి భారతీయ జనతా పార్టీలో చేరి
ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల వద్దకు భారతీయ జనతా పార్టీని ఆహార్నిశలు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున క్రమశిక్షణ పద్ధతిలో పాల్గొన్నటువంటి వాళ్ళ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అయినా దుబ్బాక ఉప ఎన్నికల్లో అయినా జిహెచ్ఎంసి ఎన్నికల్లో అయినా నాగార్జునసాగర్ ఎన్నికల్లో అయినా ఎక్కడ కూడా పార్టీ ఏ పని అప్పచెప్పినా అవిశ్రాంతం మరి ఊరును కుటుంబాన్ని వదిలేసి పార్టీ అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి వ్యక్తిని ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అభ్యర్థులను లిస్ట్ అడిగింది. దాంట్లో నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నాను. మరి 5 సంవత్సరాలు నాతో అన్ని విధాలా పనిచేసుకున్నటువంటి పార్టీ మరి ఈ ప్రాంత ప్రజల కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకెళ్తూ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నన్ను కాకుండా మరి నినగాక మొన్నొచ్చినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో నేను భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతా ఉన్నాను. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తారకరామ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని తారకరామ ప్రైవేటు ఆసుపత్రిలో కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన చిలుక భీమన్న అనే వ్యక్తి కడుపు నొప్పితో వైద్యం కోసం చేరాడు. సోమవారం వైద్యులు ఆపరేషన్ నిర్వహించగా అది వికటించి భీమన్న మృతి చెందడంతో బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి తారకరామ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల డిఎస్పీ ఉదయరెడ్డి పోలీసులతో బందోబస్తు చేపట్టారు. బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ కొదురుపాక నీలోజిపల్లి గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ప్రహరీ గోడ, సీసీ కెమెరాలతో పాటు సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం కొదురుపాక ఎన్నికల ప్రత్యేక పోస్టును పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, రూరల్ సీఏ కృష్ణకుమార్ సిబ్బంది ఉన్నారు.
అందుబాటులో ఉండే అభ్యర్థికి అవకాశం ఇచ్చి అభివృద్ధిపై ప్రశ్నించడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రతినిధులతో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఆది శ్రీనివాస్ కు పూర్తి సహాయ సహకారాలు అందజేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీ బిడ్డగా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై ప్రతినిత్యం ప్రశ్నిస్తున్న విషయాన్ని గమనించి ఆది శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు పుల్కంరాజు, చిలుక రమేష్, కనకరపు రాకేష్, బైరి సతీష్, అరుణ్ తేజ చారి, బోనాల శివ, ఎడ్లా కమలాకర్, ఎర్రా శ్రావణ్, గంగశెట్టి మహేష్, మండే రాజు, ఎడ్లా శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు ఉన్నారు. మరి విశ్వబ్రాహ్మణులు ఆ మధ్యన వారి జయంతికి వచ్చిన ఇదొక లోకం జరిగిన అంటే సృష్టి భగవానుడు ఆయన విశ్వకర్మ, విశ్వకర్మ భగవాని పుత్రుడు మనం అందరం, అంటే సమస్త మానవాళికి సమస్త జీవకోటికి విశ్వబ్రాహ్మణుడు నాయన మీరు ఏ విధంగా బతకాలి, మీరు బతకాలంటే ఈ పనిముట్లు కావాలి, వేరే విధంగా ఇవాడు మాట్లాడుతూ ఉన్నాయి. ఇవాళ బీసీపీని గెలిపించుకుని రయ్యా, ఈ అవకాశం అలా రాదు, ఈ అవకాశం అలా రాకపోతే 76 ఏళ్ళయ్యా మరి బీసీపీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించడు, ఇది మంచి అవకాశం అని చెప్పి ఇవాళ అన్ని కులాలు అన్ని మతాలు సామాజికంగా అన్ని కులాలు ఇవాళ మాట్లాడి బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయంలో మీరు అందరూ భాగస్వాములు కావాలి. ఆ నిర్ణయంలో ఆది శ్రీనివాస్ గారి అనే కాలులో కాలు కలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ నెల 30వ తారీఖు మరి శాసనసభ ఎలక్షన్ ఉన్నాయి, మరి అందరూ తెలుసు విషయమే. మరి ఒకసారి మన వేములవాడ పట్టణం మరియు నియోజకవర్గం మార్పు కావాలని చెప్పి మరి ప్రజలు కూడా అందరూ ఒకసారి మార్పు కావాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి మరి ఆ మార్పు అనుగుణంగానే మనం అందరం కలిసి రాబోయే ఈ 30వ తారీఖు నాడు ఆది శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాసుడు అంటే అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పలకరించే వ్యక్తి, మరి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తి, నిరంతరం మన కళ్ళ ముందుదే వ్యక్తి, మరి ఆపదైనా ఏదైనా చెప్పుకోవడానికి 10 నిమిషాల్లో దగ్గర ఉండే వ్యక్తి. పెట్టుకుని ఆయన ముఖం చూసి ఒకసారి ఆయన ముఖం చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆయన ముఖం చూడండి, లైన్లో లేవడితే ఆయనే గుర్తుకొస్తాడు, ఆయన బాధలు సాధాలు గుర్తుకొస్తాయి. మీ అందరికీ దగ్గర వాడు చేతి గుర్తుపై ఓటేసి భారీ ప్రయత్నం గెలిపించాలని మీ సంఘం వేడుకోవడం జరుగుతుంది. బంగారు తెలంగాణ పేరు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు బంధువులకు 100,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి రైతులు, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేశాడని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల నవీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు పార్టీలకు చెందిన యువత, నేతలు, రైతులు దాదాపు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని పార్టీ కండువా కప్పి కేకే సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ 100,000 మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, దోపిడీలతో రాజ్యమేలుతూ అప్పుల తెలంగాణగా మారిందని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కేవలం 4 నేతలే బాగుపడతారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం, సమాజం, రాష్ట్రం బాగుపడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిరియాల కారు శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ ఉప సర్పంచ్ రామ్రెడ్డి, అంజిరెడ్డి, నక్కల తిరుపతి రెడ్డి, బద్దిపడిగ సత్యం రెడ్డి, కొంపల్లి రామస్వామి, ఎల్లం కంబాల శ్రీనివాస్ రెడ్డి, నక్కా దాసరి శ్రీకాంత్, భాస్కర్ లక్ష్మారెడ్డి, గోపన్నగారి రామచంద్రం, ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. మరి ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో పట భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి యువకులకు, మరి గ్రామ ప్రజలకు, మరి వివిధ పార్టీల నుంచి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నటువంటి మహేందర్ అన్నకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, కార్యకర్తలకు, ప్రజలకు, గ్రామ ప్రజలందరికీ, యువకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు పెద్ద ఎత్తున్నప్పుడు యావత్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో కూడా మార్పు దిశగా ప్రజలందరూ మారుతున్నారు. ఈ తరుణం లోపల సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయ దుందిమ మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, రాష్ట్రం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని
తెలియజేసుకుంటూ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని కరీంనగర్ ఎన్నికల పోలీస్ పరిశీలకులు అదనపు డీజీపీ సతీష్ గణేష్ పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ను సోమవారం సందర్శించి సమస్యాత్మక సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ అడిగి తెలుసుకున్నారు. గతంలో గొడవలు లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓటర్లను ప్రభావితం చేసే నేరస్తులపై రౌడీ షీటర్లపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని గ్రామ పోలీసులు పర్యటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి కృషి చేయాలని కోరారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించి ఓటర్లకు ధైర్యం కల్పించడానికి చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా పరిశీలకులకు ఎస్పీ వివరించారు. వారి వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణకుమార్, సిబ్బంది ఉన్నారు. మోసపూరిత వాగ్దానాలు, బుడి మాటలతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని, కాంగ్రెస్ సిపిఐలతోనే ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజల తెలంగాణ సాధ్యమవుతుందని జిల్లా సిపిఐ కార్యదర్శి కడారి రాములు పేర్కొన్నారు. వేమునవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేమునవాడ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సిపిఐ కృషి చేస్తుంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ జీవితాలు మారుతాయని కలలు కన్న యువత జీవితాలు ఉద్యోగాలు లేక పరీక్షలు రద్దయి అగమ్యగోచరంగా మారాయని, టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కనీసం మాట్లాడిన పాపాన పోలేదని పేర్కొన్నారు. దీనికి తోడుగా ప్రతి ఊరిలో బెల్టు షాపులు పెట్టి యువతను, ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చి మరోసారి బుడబుక్కల మాటలతో మంత్రి కేటీఆర్ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రలోభాలకు లొంగకుండా ఆది శ్రీనివాసును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి, జగిత్యాల జిల్లా కార్యదర్శి పెన్నా సురేష్, పెద్దపల్లి తాండ్ర ఆనందం, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణుతో పాటు వేమునవాడ ఇన్ఛార్జ్ కడారి రాములు, జాన్సన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పుల్కం రాజు, కూరగాయల శ్రీశైలం రాకేష్, అరుణ్ తేజాచారి, ఎల్లా దేవరాజు, సీలం నర్సయ్య, దేవయ్య, శాంత తదితరులు ఉన్నారు. ప్రసిద్ధ సేవ క్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా విశేష ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలతో పాటు మాస శివరాత్రి, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా అదేవిధంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అర్చనలు వేకుజాము నుండే ప్రారంభమవుతాయని తెలిపారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది అని, స్వామివారితో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకుని కార్తీక మాస ఆధ్యాత్మిక ఆనందాన్ని భక్తులు పొందాలని కోరారు. పూజా కార్యక్రమం స్వామివారికి ఎక్కడా లేనటువంటి పూజా కార్యక్రమం విశేషంగా ఇక్కడే చేస్తారు. మన కారణాగమంలో యొక్క పూజా విధానం అంతా కూడా చెప్పబడింది. ఈ అన్న పూజా కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో 12 గంటలకు అన్న పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమం విశేషంగా ధనధాన్యాదులకు కానీ, ఆయురారోగ్యాలకు కానీ, లక్ష్మీ సంపదకు ప్రత్యేకంగా చెప్తాం. ఎవరైనా చిన్నపిల్లలు ఈ అన్నం తిన్నటువంటి పిల్లలందరికీ కూడా మొట్టమొదటిగా రాజరాజేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని మొట్టమొదటిగా తెప్పించి ఆ స్వామి వారి యొక్క అన్నాన్ని పొందుతారు అన్న పూజా కార్యక్రమం. అలాగే సాయంకాలం దోషకాల పూజ తర్వాత స్వామివారికి ఆకుల పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ ఆకుల పూజ కూడా భక్తులు ఎంతో
విశ్వాసంతో ఆ స్వామివారిని పూజిస్తారు ఆకుల పూజా కార్యక్రమం. తర్వాత కొత్తగా వివాహమైన వారు కానీ వివాహం కాని వారు కానీ ఎవరైనా ఉంటే వారు నిత్య కళ్యాణం కార్యక్రమం కూడా ఇక్కడ చేయించుకుంటారు. భక్తులకు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. నిత్య కళ్యాణం కానీ శాశ్వత కళ్యాణం కానీ ఆ భక్తులకు చక్కగా అవకాశం కూడా ఉంది. కళ్యాణోత్సవ పూజా కూడా కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రధానంగా ఈ యొక్క ఉత్సవాలు ఆ కోడెముక్కు అలాగే కుంకుమార్చన కార్యక్రమం తర్వాత పరివార దేవతలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజా కార్యక్రమం ఈ విధంగా పరివార దేవతలకు కూడా దక్షిణామూర్తి కూడా అభిషేక పూజా కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేసినారు. కాబట్టి భక్తులందరూ కూడా తర్వాత మహాలింగార్చన కార్యక్రమం స్వామి సత్యనారాయణ వ్రతాలు ఆ భీమేశ్వర స్వామికి అభిషేకము అలాగే అక్కడ ఉన్నటువంటి నవగ్రహములకు నవగ్రహ పూజాకార దోష నవగ్రహ దోష నివారణకి నవగ్రహ పూజా కార్యక్రమం విశేషంగా రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో చండీ సహిత రుద్రహోమం ఎవరికైనా అనారోగ్య సమస్యలు కానీ ఈతి బాధ నివృత్తి కొరకి ఆ చండీ సహిత రుద్రహోమం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఈ విధంగా హోమ స్వస్తి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు సోమవారం రోజున నామినేషన్ స్క్రూటినీ కార్యక్రమం పూర్తయినట్టు సంబంధిత రిటర్నింగ్ అధికారులు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ సమర్పించగా అన్ని ఆమోదింపబడ్డాయని, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్లలో స్వతంత్ర అభ్యర్థి రవీందర్ రెడ్డితో పాటు విద్యార్థుల రాజకీయ పార్టీకి సంబంధించి గుగులోతు రవి నామినేషన్లు తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం అందగా, గడువులోగా నామినేషన్ను ఉపసంహరించుకుంటే అభ్యర్థుల జాబితాలు వెలువడడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.